Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆసుపత్రిలో లోకేష్ 50 రోజులుగా అదే బాధ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. 100 రోజుల యాత్ర పూర్తి చేసుకున్న లోకేష్ ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగిస్తున్నారు. లోకేష్ ఇప్పటికే 2 జిల్లాల్లో యాత్ర పూర్తి చేశారు. లోకేష్ భుజానికి గాయమైంది. 50 రోజులుగా భుజానికైన గాయం నొప్పితో బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కుడి చేతి భుజానికి స్కానింగ్ చేయించారు. రిపోర్ట్ ఆధారంగా వైద్యం కొనసాగనుంది. నారా లోకేష్ కుడి చేతి భుజానికి మళ్లీ తీవ్రమైన నొప్పి ప్రారంభమైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో కార్యకర్తల తోపులాట జరిగింది. ఈ సమయంలోనే సెల్ఫీ కోసం అభిమానులు ఆయన భుజాన్ని బలంగా లాగడంతో గాయమైంది. అప్పటి నుంచి నొప్పితో బాధపడుతూనే నారా లోకేష్ యాత్ర కొనసాగిస్తున్నారు. ఫిజియోథెరపీ డాక్టర్ల సూచన మేరకు తగు జాగ్రత్తలు తీసుకున్నా నొప్పి తగ్గడం లేదు. నంద్యాల పద్మావతి నగర్లో ఉన్న మ్యాగ్నా ఎంఆర్ఐ సెంటర్లో లోకేష్ స్కానింగ్ చేయించారు. ఫిజియోథెరపీ డాక్టర్ల సూచన మేరకు జాగ్రత్తలు తీసుకున్నా నొప్పి వేధిస్తోంది. పాదయాత్ర కారణంగా విశ్రాంతి లేక గాయంపైన ఒత్తిడి పెరుగుతున్నట్లు గుర్తించారు. భుజం నొప్పి కారణంగా విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లుగా సమాచారం. లోకేష్ మాత్రం పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నెల మహానాడుకు లోకేష్ హాజరు కానున్నారు. పార్టీ ఎన్నికల ముందు నిర్వహిస్తున్న కీలకమైన నిర్ణయాల వేదికగా ఈసారి మహానాడు నిలవనుంది. ఇప్పటికే రాజమండ్రిలో మహానాడు నిర్వహణకు నియమించిన కమిటీలు పనులు మొదలుపెట్టాయి.